హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భర్తలు బండ్లు కొట్టు బండ్లు కట్టుకొని ఇళ్ళల్ల మృదనం అంత తీసి బండ్ల పోసుకొని ఇళ్ళన్ని ఇరుసులు పై గొలుసులు సాగుతున్నాయి. బలు భక్తులు భార్య భర్తలు భగవంతుని పూజలకు బయలుదేరి ఎట్లా పోతున్నారు? సైరామే డారము జాతర ఈ కొండ కోనలో Oh,
బండి ఎందుకు ఆపాలి? ఓ తినటానికి కాదు, ఓ కొనటానికి కాదు. ఎందుకు ఆపోనా? అంటే ఎందుకు ఆపోవాలి? అయ్యో గడువు దగ్గర్రా, లాంగ్ లో చూడండి ఎక్కడ. ఓహో ఎందుకమ్మా? మొన్న మన కథ పోతాడు జమ్మికుంటే కాదు, రైల్వే స్టేషన్ అడిగారా? అయితే ఏమైతుంది? అయితే నన్ను కలగాలి అనమాట. ఏమైతే కలుద్దాం పర్వాలేదు, నా దగ్గర నువ్వు సీర కట్టుకో, ఇద్దరు కలిపి వెళ్ళగలుగుతాం. ఏమైతుంది? ఏం కాదండి, లాంగ్లో చూడండి. ఓ కక్క నానే ఇవాళ కట్ట చెప్పకపోతే అది అటో రావచ్చు ఇటో రావచ్చు, నన్నే చీరే రాస్తున్నది. మైసమ్మ గుడైనా, ఉప్పరమ్మ గుడైనా, బాతిపోషమ్మ గుడైనా, ఏమన్నా నింపుకున్నారా? బతి కోసమ్మ గుడో, మైసమ్మ గుడో, ఎల్లమ్మ గుడో, ఏలుపమ్మ గుడో నాట, మైసమ్మ గుడో, మారుకమ్మ గుడో నాట, ఏమన్నా కోసుకతినే గుళ్ళే అది కత్తయ్యా. గా మల్లన్న దేవుడి గుడు, గా వెంకటేశ్వర్ల గుడు, ఆంజనేయుల గుడు. ఆంజనేయ గుడి కాడిపోతే సన్నిలల్ల మునిగాలి, ఆ గుడి ముందర వండుకోవాలి. పదిపోషమ్మ గుడి కాడి వినావు అనుకో, మంచి ఇంత అయిన కోడి పిల్లలు తెచ్చుకోవచ్చు, గొర్రె పిల్లలు తెచ్చుకోవచ్చు, కోసు కోసు కడపిండ తినవచ్చు. ఆంజనేయ గుడి కాడి పోతే ఏమున్నది? ఏం లాభం ఉన్నది? అంతేనంటావా? మునిగాల రామశరవాడాలి. అట్లా కదయ్యా, నీకేమున్నా అదే గుళ్ళు కావాలంటున్నావు కదా, మరి అది ఈ గుడినో ఆ గుడినో ఏ గుడి అయినా సంగతి మనకు తెలియదు. ఆ గుడి కాడికి వెళ్ళిపోయి ఆ గుళ్ళ పూయలు వేద్దాం. ఆ గుళ్ళ పూయలు వేస్తే ఏ దేవుడన్నా వచ్చు మనకు, కొడుకుల బిడ్డలు మనం ఇస్తాడు కావచ్చు. గుడి వేడికి పోదామన్నదే వెళ్ళిపోయి సుందర గుళ్ళ చూపి వేసి గుడి లోపల పూయలు వేద్దామని అచ్చమల నిత్య వెళ్ళబోట్టు పోసంగి సర్వసంపంగి దేవాగన్నేరు పూలు పట్టుకొని సర్వడు నీళ్లు పట్టుకొని సర్వడు పాలు పట్టుకొని అభిషేకో ప్రియ శంకరా లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజనా సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరుడివి తండ్రి, అన్ని దేవుదల పూయలు వేసి నీ గుడి వేటికి వచ్చి నీ గుడిలో ఉన్న పాట వంటి పూయలు వేస్తావు తండ్రి. నారు వస్తుంది నీరు అయ్యవా, నీరు వస్తుంది నారు అయ్యవా తండ్రి. ఆగో అటువంటి అన్నం ఉన్నవారికి పిల్లలు ఎందుకు ఇవ్వు, పిల్లలు ఉన్నవారికి అన్నం ఎందుకు ఇవ్వు? నారు వస్తూనే నీరు పోయ్యవ, నీరు వస్తూనే నారు పోయ్యవ, చివరి కోటిని స్టోని వాటిస్తాడాట. పూలు పుష్పాలు పట్టుకొని రాను రాను గుడి వేడికి వచ్చిండ్రు, గుడి లోపల చూడబోతే పిట్టల కౌసు పిక్కల మట్టి కాకుల కౌసు కాళ్ళ మట్టి ముచ్చాల పొరడు కొంగు బట్టి గుడి లోపల కసుపు తీసి బయట వారబోసి ముగ్గులు సింగ వెళ్లి ముగ్గులు వేసి నిల్వట అద్దాలు పెట్టింది చమాకురులు దాపి పందు మండారి పారవోసి ఎదురు బండారు ఎదురు వారవోసి Yeah.
అది తిరుపతి కదా నిన్ను తోడిచ్చిపెట్టి బట్టలు బట్టలు ఉంటే ఉంటే యాదే బట్టలు గిట్ల దొరికినాక గిట్ల ఉద్దేశం I'm not
మూడు సోలు పెడి తింటా మూలగు వంట అప్పులో రాస్తే చెప్పు తోడు కొడతా ఇప్ప తోడు ఉంటే ఇజ్జద్దిస్తా ఆ గణగణం 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ బాగా విన్నాక దేవుడాది కథ ఓం రామ జయ జయ రామ ఓ మాకు మటన పడితే తలకాయ పక్క మంచిగా పడుకోరు గంగుడ ఏందయ్యా ఇంటికాడ కదే పండుడా ఇక్కడ కదే పండుడే పండి పండి పక్కలు వస్తలేవా అట్లా కాదే కొందరికో ముంచ తీరే కొందరికో నృత్య తీరే నాకేమో పంచమే తీరేనే ఎక్కడ కాసేపు నిద్ర పోనీయకపోతే ఏడ కాసేపు నిద్ర పోనీయకపోతే రారి గోస చూసుకోవటి రామశిరమడవాటి అంతేనా ఇంటికాడ నినుడేనా జమ్మికుండ గచ్చియో గంట సేపు ఆగుతున్నాడ ఎన్ని సార్లు ఫోన్ చేసిన గని రాపోతుంది మెల్లగా అత్తి మళ్ళాడికి వచ్చినాక మళ్ళోడల్ వాడుతుంది ఏంటి సమోసా తిన్నది మళ్ళక్కడ ఏ ఉన్నా నింపుకుంటే కావాలి మళ్ళీ ఇక్కడ కాదే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటికి మళ్ళ వండ పడుతుంది గంట ఎందుకు కొడుతున్నా వంటన్నా నేనెప్పుడు గంట కొట్టింది నేను గంటలు కొట్టలేనా గుంతలు కొట్టలే గంట తప్పు నీ తెలవదా గంటలు కొట్టలేదా సరేనయ్యా నువ్వు గంటలు కొట్టలే అంటాను సరే గాని మరి గుడుముందడికి మనం ఈ గుళ్ళెప్పు
గుడి ముందరికి అచ్చగల్ల పుచ్చగల్ల జోగ సన్నాసి వరదేశం పరదేశంలో వచ్చి గనగన గనగన గట్టె కొడుతురు కుమకుమ శంకులు తడు నాడ వంటి గుడి ముందరికి వెళ్ళి పోయి అచ్చిన దంగమయ్య వేడికి పోయి భుక్షం పెట్టాయ్య